CMTV వార్తలకు స్వాగతం ఈనాటి వార్తల ముఖ్య అంశాలు మంచినీటి సమస్యపై అడిగితే ఎమ్మెల్యే బెదిరించి పంపారని ఆకనపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆరోపణ నాణ్యత లోపము కాంట్రాక్ట్ కంక్రీట్ తో తెలియదు కానీ గాలికి కుప్పకూలిన 400 మెగావాట్ల పవర్ లైన్ టవర్లు 2,50,00,000 రూపాయల ఆస్తి నష్టం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో స్పీకర్ మౌసునాచారి పల్లె నిద్ర లంబాడి తండలో 35 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ ముది మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారం ఇవ్వండి ఎకరాకు 30 నుండి 40 వేల రూపాయలు ఇప్పిస్తాం రేచిని గ్రామంలో 1,003 చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ మంత్రి పోచారం శ్రీనివాస్ కొమరవెల్లి దేవస్థానంలో 16,000 లడ్డూల స్వాహ లడ్డు ప్రసాద కౌంటింగ్లో సిబ్బందిని కాపాడే ప్రయత్నం అన్న కొడుకే తల్లిని చంపి మిస్ అయినట్లుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆకనపల్లి గ్రామంలో చెక్కుల పంపిణీకై వెళ్లిన రామగుండం ఎమ్మెల్యేను మంచినీటి సమస్యపై మాజీ ఉప సర్పంచ్ నాయకత్వంలో మహిళలతో కాలిబిందు అడ్డుకోగా బెదిరించి పంపారని ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అన్న 12 తారీఖు శనివారం రోజున ఎమ్మెల్యే గారు చెక్కుల పంపిణీ కానీ సోమవారం సత్యనారాయణ ఆకనపల్లి విలేజ్కి వస్తుండని 5 గంటలకు వస్తుండని జనం అనుకుంటాగా మనకు మా తోటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ వచ్చి అన్న మనకు నీళ్ళు లేవు విలేజ్లో ఎమ్మెల్యే గారు వస్తున్నట్టు 5 గంటలకు మాకు ఊరు దండోర కూడా వెళ్ళకుండా వస్తుంది అలా మరి మీరన్న అడుగుతారంటే అమ్మ అడుగుదాం అందరం కలిసి అడుగుదాం అని ఎమ్మెల్యే గారు 8:30కు రావడం జరిగింది 5 గంటలకు వస్తానని చెప్పి 8:30కి వచ్చినాక మహిళలు అందరూ బిందెలు ఆడుకొని మాకు నీళ్ళు కావాలని అడగకపోతే ప్రమోరెడ్డి ఎస్ఐ గారు అలా అనుసరులు పోలీసులు అందరూ మమ్మల్ని దూరం తొలగించారు తొలగించి మేము మాట్లాడిస్తామని పోయేటప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుకున్నాక మీకు ఏం కావాలని మరవాడు అడిగిపోయారు ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ గారు ఎవరు నువ్వు అన్నారు సార్ నేను ఒక మాజీ సర్పంచ్ సార్ ఇంతకుముందు మాజీ సర్పంచ్ మొన్న కూడా 3 ఓట్లతోటే పోయిన సార్ నాకు ఎంత తెలియలేకుండా ఇస్తున్నానంటే ఏందా ఒక్కోటితోటి గెలిచిన ఓటు రాజకీయం రాజకీయమే నువ్వు అడిగారా తెలియదా మాకు సర్పంచ్ చెప్తాడు ఉద్దేశాలు ఉన్నారు కదా నువ్వు చెప్పేది లేదు వాళ్ళు జనం చెప్పుకుంటారు ఏంది వేరే పార్టీ అని పార్టీ ఎందుకు సార్ ఏ పార్టీ అని అడగక్కున్నది అంటే పార్టీ ఫీలింగ్ తీసుకొచ్చింది ఆ 40 ఫీలింగ్లు తీసుకొచ్చినాక నేను అన్నీ అడిగినాక జనము నీళ్ళు కావాలని కోరుకున్నారు ఆ జనంలో నీళ్లు గుచ్చరాక మేము కదలేమని చుట్టూ కాన్వాయిలకు చుట్టూ కూర్చున్నాక ఏకి డీకి ఫోన్ చేసి నేను 2 రోజులు నీళ్ళు ఇప్పిస్తాను సరే 2 రోజులు ఇస్తానని అమ్మని వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయేటప్పుడు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎయికిల్ ముంగడబోతుండే వెనక వెళ్ళిపోయాను వెనక ఎయికిల్ నన్ను ఇట్లా కొట్టి ఇదొక్కటిసారి కక్ష సార్ ఇంకొకటి మొన్న 2017 10వ నెల 16 తారీఖు రోజున నేను టీఆర్ఎస్ పార్టీలకు రమ్మని నాకు పిలుపు అప్పుడు 11 9వ నెల 6 నెల నుంచి పోయిన సార్ నేను రాను సార్ నాకు మక్కన్ సింగ్ అంటే ఒకటే పార్టీ అని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎన్ని రోజులు ఉంటాయి ఆయనతోటి ఆయన ఇక్కడ చేయడంటే కూడా ఆయన ఎక్కడంటే సార్ నేను ఆయనను నమ్ముకొని బతుకుతున్నా ఆయన అంటే నాకు దేవుడు సార్ నా జీవితం ఇచ్చిన నా కుటుంబానికి హాస్పిటల్లో నేను ఎన్నో ఆరోగ్యాలతో ఉంటే నా పిల్లలకు నా భార్యకు నన్ను బతికించిన ఆయన ఎన్ని పెట్టుకుంటో తెలియదు నాకు లేకుండా చదువుకున్నాడు నీకు ఆర్వే సరిత ఆభరించాడు ఆలయాలతో ఆర్వే సరిత నువ్వు టీఆర్ఎస్కు రా సుమారం సత్యనారాయణ నువ్వు ఒక్కరిని వస్తే అంతరా మండలంలో ఎవరు లేడు కాంగ్రెస్లో నువ్వు ఒక్కరిని రా నేను గొల్ల సంఘానికి యాదవ సంఘం పేరేంటును అంత వేట్ ఉంది ఆ వేట్ ఉండగా అదంతా చూసుకొని ఏం చేసిరు ఆ లీడర్ అందరూ కలిసి ఈ సత్యనారాయణకు ప్లాన్ ఇచ్చి సత్యనారాయణ చేసి నేను ఏదో ఒక కేసులు ఇరికిస్తాడు తిరిగేటోళ్ళు కదా బయటకు రాకుండా అని పేద మిషన్ పగిరిత పైపు కింద పెట్టారు సార్ నన్ను కాలువకు నీళ్లు రైతుల కోసం తవ్వించిన నీళ్ళు అసలు రైతులు అందరూ తీసుకుపోయి ఇదే విలేజ్ నా విలేజ్ రైతులు ఒక్క ఊరు కాదు అంతరగా మండలకు వారడానికి ఇచ్చిన ఆ రైతుల కోసం నైట్ నాడు తవ్వించి పేరితే పోలీసు వాళ్ళు పంపించిండు పారిస్టుల్లో పంపించిండు మన ఎస్ఆర్ఎస్ వాళ్ళు పంపించిండు అవన్నీ నేను సేవ వాళ్ళు కోరుకోని ప్యారిస్ట్ కాదు రెవెన్యూ కాదు ఆ భూములన్నీ కాకుండా నేను చూసి పట్టదారి తీసుకొచ్చి తవ్వించుకున్నాను తవ్వించుకుంటే మళ్ళీ మిషన్ భగీరథ పైప్ మీద పెట్టి తెల్లారే వరకు మిషన్ భగీరథ పైప్ అని కేసు బుక్ చేసింది కేసు బుక్ చేసినాక సార్ పైప్ మీద తీయాలి మా దగ్గర రాగలేదు ఎప్పటి బుక్ అయిందని పేపర్కి వచ్చింది అలాంటి పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు పేపర్కి వచ్చినాక పోలీసు వాళ్ళు ఇక పట్టుకుపోతారు కదా సార్ మేము ఎస్కపై మాకు పైపు కావాలని మా లీడర్ అయిన మక్క సింగ్ను అన్నకి ఇట్లా మాకు ఎఫ్ఆర్ఐ బుక్ అయింది అరే పై ఎఫ్ఆర్ఐ బుక్ అయితే దొరికితే కేసు అయింది మీ పైప్ ఏంటన్నా జాడదీది మరి పేయిరా మీరు ఏమైనా చేసిరా మీ వెనకవాడు అన్నాడు ఆ పైపును 2 రోజులు కష్టపడి ఎత్తుకులాడితే పైపు ఒక దొబ్బీరు ఆ మిషన్ భగీరథ పైపును 7 టన్నులన్నా 7 టన్నుల బాబీ పైపులు ఇప్పటానికి బాహుబలినా ఏమన్నా మిషన్నా ఆయనకి ఎట్లా విశ్వాసాలే సుమారం సత్యనారాయణ గారికి అది పెట్టడానికి న్యాయమేనా ఏమన్నా అంటే ఎస్ఐ గారు కేసు పెట్టుడు సిఐ గారికి బెదిరించుడు మీరు ఆ పాటలకు ఎస్ఐ గారు కూడా నన్ను కట్టేసి బంధాలిచ్చాడు అన్న నన్ను మట్టి తిరుపతిని టీఆర్ఎస్కి అత్యంత నువ్వు 2 రోజులు ఉంటావా కాంగ్రెస్ ఏంటిది ఆయన సార్ నేను కాంగ్రెస్కు ఉంటా మక్కన్ సింగ్ ఎటుంటే కట్టుంటా సార్ ఇండిపెండెంట్గా కూడా ఉంటా
నేను ఒక కాంగ్రెస్ కాదు ఇండిపెండెంట్గా ఉన్న ఉంటా, మకర సింగ్ తోటే ఉంటా సార్. నాకు నాకు ఎవరి వ్యక్తి కాదు సార్, ఆయన ఇండ్ల కోదా కళ్ళ కోదా, ఆయన అడగండి సార్ టీఆర్ఎస్కి రమ్మా నేను కూడా వస్తా అని చెప్పుకున్నా సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో వేసాడు, వేయడానికి నా ద్వారా ఆది లోపల తీసుకొచ్చి నాడు వేసిండు. ఇప్పటికైతే మా ఏపీ అయితే మర్చిపోయింది. మరి మా కట్టలేదు, మరి ఇప్పటికి ఒకటైంది రెండైంది మూడైంది, మరి ఇంకా పంప ఎక్కువ అని పెట్టింది. మరి మా చెప్పి వేసింది, మరి ఏం ఇతర మాకైతే పాన భయం ఉంది. ఎలక్షన్కు వచ్చి వాళ్ళే టీఆర్ఎస్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేసిందని బట్టి ఏం చేస్తారు మరి నాయకు వచ్చింది. మళ్ళీ అంతర్గత మండల ప్రధాన కార్యదర్శి మొన్న ఎమ్మెల్యే గారు చెక్కుల పంపిణీ కోసం రావడం జరిగింది. ఆ చెక్కుల పంపిణీ విషయంలో మహేష్ సర్పంచ్ గారు, భూషణ్ గారు మాకు తాగునీరు కావాలి సార్ అని చెప్పి మాట్లాడారు. అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు అడ్డుకొని ఉగ్రహం తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తామని చెప్పి ఆ మాట్లాడిన తర్వాత కూడా బిందలతో మొత్తం మహిళలు అడ్డుకున్న తర్వాత ఆ కార్ లైన్ ఒక బ్లాక్ అయిపోయింది. ఒక 10 కార్లు అక్కడ ఎట్లా పోవాలో సందు దొరకక ఒక లెఫ్ట్ సైడ్ నుంచి బండేసుకొని పోతుంటే అందులో ఉన్న నాయకులు ఈయన మీద కుట్రబట్టి ఆ డోర్ చూసి మరీ సడల్ కట్టినట్టారు. ఆ నెట్టుడితోనే ఆ మోర్ల పడి ఫ్యాక్చర్ అయ్యి ఇప్పుడు ఉంది. దీన్ని అదే టీఆర్ఎస్ నాయకుడు, ఆయనకి ఏం కాలేదు, ఆయన ఫ్యాక్చర్ కాలేదు, వాళ్ళు ఉత్తేనే కబుర్లు చెప్తారు అని చెప్పి మాట్లాడారు. పేపర్ స్టేట్మెంట్ చేసారు. ఇప్పుడు సత్యంగా ఇప్పుడు చూస్తారు మీరు కూడా ఫ్యాక్చర్ అయింది, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం 4 రోజులైతుంది, వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకేం స్పందించలేదు. పెద్దపల్లి జిల్లా జైపూర్ నుండి నిర్మల్ను 400 మెగావాట్ల పవర్ లైన్ టవర్స్ సోమవారం రాత్రి వీచిన బలమైన గాలికి కుప్పకూలిపోగా దాదాపు 2,50,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లగా, ఈ నష్టానికి కారకులు ఎవరనే ప్రశ్న తలెత్తింది. జైపూర్ నుండి నిర్మల్కు 400 మెగావాట్స్ పవర్ లైన్ టవర్లను నిర్మిస్తుండగా ఎల్లంపల్లి వద్ద టవర్స్కు సరైన స్టే వైర్లు అమర్చకపోవడంతో గాలివానకు 3 టవర్లు కూలిపోయాయి. సీఎంటీవీ సమ్మేత అధికారులను ప్రశ్నించగా పొంతలేని సమాధానాలు చెప్పి దాటవేశారు. ఈ టవర్లో కరెంటు తీగలు అమర్చి ఉన్నా గాలికి పడిపోవడం ఏంటని స్థానికులు అంటున్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను కోరుచున్నారు. హనుమగుండం ఏరియా పరిధిలోని జైపూర్ ప్లాంట్ నుంచి నిర్మల్ వెళ్తుండగా 400 మెగా కేవీ వాట్ లైన్లను నైట్ గాలి బిభత్సంతో 3 టవర్లు కూలిపోయినాయి. అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానాలు చెప్తున్న అధికారులు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఘన్పూర్ మండలం గాంధీనగర్ గ్రామంలో స్పీకర్ మసనచారి పల్లెనిద్ర చేసి గ్రామస్తో కలిసిపోయి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. భూపాల్పల్లి కేంద్రం నుండి గాంధీనగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీలో వెళ్లిన స్పీకర్ మార్గ మధ్యంలో ప్రజలను కలుస్తూ పరామర్శిస్తూ వెళ్లారు. గ్రామం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు డప్పు చప్పులతో కోలాటాల కేరింతలతో అపూర్వ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు, రైతు బంధు స్కీముల ఆవశ్యకతను తెలుపుతూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరపల్లి లంబడి తండకు చెందిన 35 ఏళ్ల సునావత్ దేవనాయక్ అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. మృతుని తమ్ముడు రమేష్ కథనం ప్రకారం టీఎస్ఎస్ఎల్ పీడీసీఎల్ టవర్ లైన్ డ్రైవర్గా 20 రోజుల క్రితం పనులు చేరారు. ఇతని మరణం గల కారణాలు తెలియలేదు. మృతుడికి 2 బిడ్డలు 1 కొడుకు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. C
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతు బంధు పథకం కింద 1,003 రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేసి అలాగే 8 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. బుధవారం ఉదయం రేచినిలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా ఈ పథకాన్ని నిలిపారని అన్నారు. మీరంతా మరో 20 టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఎకరాకు 30-40,000 రూపాయలు ఇస్తామని, మీ కష్టాలను తీర్చే ఏకైక ప్రభుత్వం అని అన్నారు. ఈ సభలో వాళ్ళు మరిన్ని విషయాలు మాట్లాడారు. గత లోపల 70 రైతులు ఆత్మహత్యలకు పార్టీలు నాశనం చేసిన పార్టీలు ఇవాళ మేము మళ్లీ అధికారం ఇవ్వండి, మేము అది చేస్తామని చెప్పి ఇవాళ ప్రతిజాతలో బయలుదేరడం అన్నది ఇవాళ శోచనీయం. ఇవాళ ఒకటి ఆలోచించండి, రేచిని గ్రామ ప్రజలారా, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలారా, రేపు ఈ బెల్లంపల్లి లోపల తిలక్ స్టేడియం లోపల అగట్టిదారి పోవాలి. రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఈ సభలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ బాలకసుమన్ మాట్లాడుతూ, భీమారంలో 3 వ్యక్తులు అకాల వర్ష పిడుగు వల్ల చనిపోవడం బాధాకరమని, వారికి తగిన న్యాయం చేస్తామని అంటూ, ఈ కాంగ్రెస్ బస్సు యాత్ర దగాకోర్ నాయకులు
పిడుగుపడిన నా సంఘటనను రాజకీయం చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, అసలు ఆ పిడుగు బస్సుపై పడితే 70 సంవత్సరాలు మన పీడబోయేదని, 70 ఏళ్ల నుంచి వీరు రాష్ట్ర ప్రజలను పీక్కుతింటున్నారని, ఈ పిడుగు పడితే మన పీడబోయేదని వక్కానించారు. నేను సవాల్ చేస్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డిని. కౌటాల మండలం నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ కెనాల్ నువ్వు అంటున్నావు కదా, నేను నమ్మ లేదా, నువ్వు గ్రావిటీ కెనాల్ పెట్టినట్టు ఏదైనా పేపర్ తీసి నువ్వు చూపియో, నేను అంబేద్కర్ సెంటర్ లో మంచిర్యాల చివరిస్తున్నా, నేను 3 నెలలకు రాస్తా. అదే 38 మీటర్ల లిఫ్ట్ తోటి ఎల్లంపల్లి దాకా నిన్ను తీసుకుపోతున్నట్టు మీ ప్రభుత్వం ఇచ్చిన పేపర్ తీసి నేను చూపిస్తా, నువ్వు అంబేద్కర్ సెంటర్ లో మంచిర్యాలలో 3 నెలలకు రాస్తావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? తమ్ముడే సమాధానం చెప్తున్నాను, నేను మాట్లాడుతూ ఉన్నా. వాస్తవాలు ఒక రకంగా ఉంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, రైతులకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు దీనికి అన్నింటిని చూసి ఓరలేక ఇవాళ మా మీద బురదలేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోదరులు, నేను చెప్తా ఉన్నా, ప్రాణాయిత ప్రాజెక్టు అక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ అక్కడ మహారాష్ట్ర దిక్కు ఉంది కాబట్టి మనకు కొంచెం అనుమతి రాలే, దాని వల్ల కొంచెం ఆలస్యం అవుతా ఉంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తాం, ఈ లోపల కాల్వలు అవుతా ఉన్నాం. మీ అందరు కూడా తెలుసు, ఒక బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపు 52,000 ఎకరాలకు ప్రాణాయిత ప్రాజెక్ట్ కింద నీళ్లు ఇవ్వబోయేది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేవలం బెల్లంపల్లి కాదు, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 77 ఎకరాలకు ఒక ప్రాణాయిత ప్రాజెక్ట్ కింద నీళ్లు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మా ప్రయత్నాలు ఇట్లుంటే కావాలని చెప్పి మా మీద బురదలే కార్యక్రమానికి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలెత్తుకోవడం, ఆ దిశగా ప్రయత్నం చేయడం సిగ్గుచేనైనటువంటి పని అని చెప్పి ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా వైపు నీళ్లు ఇస్తూ, కరెంట్ ఇస్తూ, విత్తనాలు ఎరువులు ఇస్తూ, రైతు రుణాలు మాఫీ చేసి, గోడౌన్ కట్టించి అన్ని చేసినా కూడా ముఖ్యమంత్రి గారికి పండించినటువంటి పంటకు ధర ఇప్పించాలనేటటువంటి ఆలోచన, దానికోసమే గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తున్నారు. మీకు మద్దతు ధర రావడం కోసం ఆ రైతు సమన్వయ సమితిలు తోడ్పాటును అందిస్తే, కృషి చేస్తే. ఇవన్నీ చేసినా కూడా ముఖ్యమంత్రి గారికి తృప్తి లేదు, ఇంకా ఏదో చేయాలి. ఎందుకంటే స్వయంగా వారే రైతు, వారు రైతే వాళ్ళ బాబు గోపాలరావు సాబు రైతే, వాళ్ళ బాబు రైతే, వాళ్ళ ఖాతానే రైతుల ఖాతాను, మొత్తం కుటుంబమే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి, ఈ భూమి పుట్టినప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి అంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమండలం మీద, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా రైతుకు పంట పండించుకోవడానికి మళ్ళీ డబ్బులు వాపస్ కట్టకుండా ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున ఒక పంటకు 2 పంటలు కలిపి సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చినటువంటి మహానాయకుడు, రైతుల పట్ల మనసు ఉన్నటువంటి నాయకుడు ఈ భూమి మీద ఎవరు లేరు. అది ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎడారి గోదారి, గోదారి గోహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న చుట్టూ ఎడారి నాకుంది. ఇది తెలంగాణ గలగలా గోదారి కదిలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పాటలే పండినవి. కరెక్ట్, మరి గలగల గోదావరి కదిలిపోయింది ఆగలేని తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలే, కోస్తాంధ్రలో మంచిగా బంగారు పంటలు పండినవి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో బిరబిరా కృష్ణమ్మ, మీరు మహిళల మధ్యలో పాపడి తీస్తారు కదా, మహబూబ్ నగర్ జిల్లా మధ్యలో నుంచి అట్లా పోతుంది. నా మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణమ్మ ఆయలే ప్రతి సంవత్సరం 15 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని వలస పోయేది బొంబాయి, భీవండి, షోలాపూర్ దేశంలోని ఇతర నగరాలకు. కృష్ణమ్మ మహబూబ్ నగర్ లాగలే, బిరబిరా కృష్ణమ్మ పరుగులెత్తి నెట్టిపోయింది, పోతినీటి పాడు ద్వారా రాయలసీమకు పోయింది, రాయలసీమలో బంగారు పంటలు పడినాయి. తెలంగాణ కరువు కాటకాలతో తెలంగాణ రైతన్న తల్లడిల్లిపోయేటటువంటి పరిస్థితి, పురుగుల మంది రైతన్నకు పెరుగన్నమైంది, ఉరితాళ్లే ఉయ్యాల తాళైనాయి, రైతన్న ఆత్మహత్యల పరంపర తెలంగాణలో దాదాపు 6 దశాబ్దాల పాటు కొనసాగడానికి ఉమ్మడి ఆంధ్ర పాలకులున్నారు. కాబట్టి ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఏదైతే అన్నాడు చెప్పినాడో, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి ఆ బతుకుల్ని మార్చే ప్రయత్నం, ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారి మనం అధికారంలోకి రాగానే సోదరులారా, రైతు రుణాలు దాదాపు 17,000 కోట్లు మాఫీ చేసినాం. రెండవది 24 గంటల పాటు రైతన్న కడుపు నుండి కరెంట్ ఇచ్చినాం. మూడవది గతంలో ఎరువులు విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లు, ఎర్ర టెండర్ల పడిగాపులు, పోలీస్ స్టేషన్లలో విత్తనాలు ఎరువులు పెట్టి పంచేటటువంటి పరిస్థితి నుంచి సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూనే భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక దాదాపు 2,200 పైసలు మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టి భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మంచిగా దాదాపు 18.5 లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్లు కట్టించడం ఈ 4 సంవత్సరాల కాలంలో. ఈ సభలో వీరితో పాటుగా ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్, టీఆర్ఎస్ కేంద్ర ఇన్ఛార్జ్ వేణుగోపాలరావు, టీఆర్ఎస్ సలహాదారులు వివేక్, టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైన
మల్లికార్జున స్వామి ఆలయంలో రోజు రోజుకు మిస్టరీగా మారుతూ మరో 16,000 లడ్డులు స్వాహా జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొమరవెల్లి దేవస్థానం లడ్డు ప్రసాద కౌంటింగ్ సెక్షన్ సిబ్బంది చేతివాటమా లేదా మరెవరి మహిమను తెలియదు కానీ లడ్డు ప్రసాదాల విషయంలో అవకతవకలు రోజుకో విధంగా మిస్టరీగా మారుతుంది. గత మాసంలో 7,000 లడ్డూలు మాయం కాగా నేడు ఏకంగా 16,000 లడ్డూలు స్వాహా కావడంతో సమాచారం అందుకున్న ఆలయ ఈవో రామకృష్ణరావు రికౌంటింగ్ చేయించగా 6,000 లడ్డూలు మాయమైనట్టు తెలిసింది. ఇది సిబ్బంది నిర్లక్ష్యమా లేదా ఆలయ అధికారుల మాయనా అంటూ పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఈవో స్పందించి కనకయ్య, కరుణాకర్, శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. గతంలో CMTV వార్తా కథనానికి ఇద్దరిని ఈవో మెమో జారీ చేసి ఈ తతంగం మళ్లీ కొనసాగడంతో వెనుక ఉన్న హస్తాలు ధైర్యం ఏంటా అని ఆలయ కమిటీ నివ్వరబోతున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో కన్న కొడుకు తల్లిని దారుణంగా చంపి కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో తల్లి తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కన్న కొడుకు ఉదాంతాన్ని ఛేదించిన పోలీసులు. చేరియాల సిఐ రఘు కథనం ప్రకారం 23 జనవరి 2018 రోజున బండారి గౌరమ్మ అనే 70 సంవత్సరాల వృద్ధురాలిని డబ్బు కోసం తన కన్న కొడుకు బండారి కొమరయ్య తల్లి దగ్గర నుంచి 10,000 నగదు తులం బంగారం అపహరించి తల్లిని హత్య చేసి గురువన్నపేట గ్రామ చెరు ప్రాంతంలో పాతిపెట్టాడు. 24 ఏప్రిల్ 2018 రోజున ఆ వృద్ధురాలు అస్థిపంజరాలు కనబడడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. వీరికి వృద్ధురాలు పెద్ద కుమారుడిపై అనుమానం రాగా అదుపులోకి తీసుకుని విచారించగా తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకుని కొమరయ్యను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు పంపుతున్నట్లు సిఐ తెలిపారు. బండారి గౌరవ అనే 70 సంవత్సరాల ఆడమనిషి కనపడకుండా పోయిందని చెప్పేసి అతని పెద్ద కుమారుడు బండారి కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 24/4/2018 రోజు గురువన్నపేట గ్రామ శివారులో ఒక అస్థిపంజరాలు ఒక లేడీ డెడ్ బాడీ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి తెలిస్తే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ డెడ్ బాడీ మీద పంచనామా నిర్వహించి ఆ డెడ్ బాడీ గౌరమ్మదే అని చెప్పేసి నిర్ధారించి కేసు నమోదు చేసిన క్రమంలో ఈరోజు ఆమెను ఆస్తి గురించి అతని యొక్క పెద్ద కొడుకు కొండయ్యే చంపి ఆమె దగ్గర నుంచి 10,000 రూపాయలు ఆమె ఒంటి మీద నగల గురించి చంపి ఎవరికి అనుమానం రాకుండా ఆమెను ఆ చెరువు యొక్క అవుట్స్కర్ట్స్లో ఇసుకలో పాతి పెట్టేసి అతనే మళ్ళీ తెలియకుండా ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయించాడని చెప్పేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి హాజరుపరుస్తున్నాం. ఈ సమావేశంలో కొమరవెల్లి ఎస్ఐ సతీష్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. బ్లడ్ రిలేషన్ అన్న ఉండాలి,